ఐదారేళ్ల నుంచి మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. భార్యతో విడాకులు, మరో పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. తర్వాత అహం బ్రహ్మశ్రీ అనే మూవీ చేస్తున్నాడు. ఇక దీంతో పాటు వార్ ది ఫిష్ మూవీ, రవితేజ విశ్వక్ సేన్ కాంబోలో వచ్చే మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో విలన్ గా చేస్తున్నారని తెలిసింది. సినిమాలు లైన్ లో పెడుతూనే మరోవైపు ఓటీటీలో కూడా అలరించేందుకు రెడీ అయిపోయాడు. ఈటీవీకి చెందిన ఓటీటీ విన్ లో ఓ షోకు హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. దానికి సంబంధించిన ప్రోమోను మంచు మనోజ్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. కెమెరా ముందుకు వచ్చి నమస్కరిస్తోన్న ఫోటో, ఓటీటీలో హోస్ట్ గా చేసే ప్రోమో, రెండు ఫోటోలను ఇన్స్టాలో మనోజ్ పోస్ట్ చేశారు. కళామ్మ తల్లి ముందుకు వచ్చానని మనోజ్ తెలిపారు. రియాలిటీ షోతో ప్రేక్షకులను అలరిస్తానని చెబుతున్నారు. ఇక దీనిని పీపుల్ మీడియా, ఈటీవీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక తనదైన శైలిలో మనోజ్ నడిపిస్తారు. రియాలిటీ షోకు సంబంధించిన ప్రోమోలో వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. తన ప్రపంచ సినిమా అని చిన్నప్పటి నుంచి సినిమా మీద ఉన్న అభిమానం ప్రేమ వృత్తిగా మారింది. తనను నటుడిగా, హీరోగా చేసింది. రాకింగ్ స్టార్ అనే బిరుదు ఇచ్చింది. ఫ్యాన్స్ విజిల్స్, అరుపులు, కేకలు, పండగలా జరిగిన లైఫ్ లోకి సడన్ గా సైలెన్స్ వచ్చింది. మనోజ్ అయిపోయాడు, కెరియర్ ఖతం అన్నారు. యాక్టింగ్ ఆపేశారు, తిరిగి రారు అని అన్నారు. రాక్ లో ఎనర్జీ లేదని అన్నారు. విన్నాను, మౌనంగా భరించాను, తిరిగి వస్తున్నాను అని మనోజ్ వాయిస్ ఇచ్చారు. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.